భీమవరంలో వేలాది మంది కార్యకర్తల మధ్య ర్యాలీగా వెళ్లి వైసీపీ అభ్యర్థిగా ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసులు మాట్లాడారు. ప్రజల అభిమానం మరవలేనిదన్నారు. వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, తన హయాంలో భీమవరంను ఎంతో అభివృద్ధి పథంలో నడిపించామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు హెడ్ క్వార్టర్గా భీమవరం కావటం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ ఎలక్షన్స్లో తను హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిజ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో మరి పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అలాగే 2019లో కూడా అవకాశం ఇస్తే మరి భీమవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది. 2019 నుంచి 2024 దాకా నా సాయి శక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా సాయి శక్తుల నేను ప్రయత్నం చేయడం జరిగింది. చాలా సీనియర్నని, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి నా వ్యక్తి, ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు 650 వాగ్దానాలు అనే దానికన్నా అబద్ధాలు అనొచ్చు. ప్రజల దగ్గర అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకుని 2014 ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, వెన్నుపోటు అనేది పేటెంట్గా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.